నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాసియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ వార్స్ అని చెప్పొచ్చు ఇరువైపులా. అటువైపు బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే టీడీపీలో, ఇటువైపు వైఎస్ ఆర్ ఫ్యామిలీ నుంచి షర్మిలా గారు అండ్ జగన్ గారు అని చెప్పొచ్చు. ఈ ఫ్యామిలీ వార్స్ వల్ల ఎటువంటి ప్రభావం ఏపీ ఎలక్షన్స్లో చూపించబోతోంది అంటే ఏమంటారు? కుటుంబ యుద్ధం, రాజకీయ పార్టీల యుద్ధం, రాష్ట్ర ప్రజలందరి దృష్టి రెండు కుటుంబాలపైనే, మూడు పార్టీలపైనే ఎలా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఈ కుటుంబ యుద్ధాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి? కరెక్ట్ చేస్తాయా నిజంగానే? మొదటిది ఏంటి, ఫ్లెక్సీ వార్, వర్సెస్ వెడ్డింగ్ కార్డ్ వార్. వెడ్డింగ్ కార్డ్ వార్ అది ఘాట్ దగ్గర జరిగిన చిన్న ఇష్యూ. ఏదో మామూలుగా వడ్ల గిందలో బియ్యం గింజ అంటారా, లేకపోతే బియ్యం గిందలో వడ్ల గింజ ఏదో అంటారా? ఫ్లెక్సీ మీద ఏదో వెల్కమ్ అని రాశారట. వర్ధంతి కదా, వర్ధంతికి స్వాగతం ఏంట్రా, తిక్కులోళ్ళారా, ఏదో మరి ఆయన ఏమన్నా తీసేయమన్నాడో ఏదో. ఇప్పుడు అది మనకు తెలియదు వాస్తవంగా, కానీ అది చిలవలు పొలవలుగా మీడియా కూడా ప్రమోట్ చేయటము ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, లేకపోతే ప్రజల్లో కూడా దానిపైన ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారనో, లేకపోతే ఇక రకరకాలుగా ఛానల్ డిబేట్లు కూడా మనం చూసాం. అసలు ఏదో 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదం కూడా వీళ్ళే కల్పించారు అన్న స్థాయి దాకా వెళ్ళింది. అంటే ఎలా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అనే దాన్ని మనం చూస్తే, ముఖ్యంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు జనం. అది బాబాయ్ అబ్బాయి, ఆ బాబాయ్ అబ్బాయి రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటి, బాబాయ్ గురించి మాట్లాడచ్చు, ఎందుకని బాబాయ్ పొలిటీషియన్ కూడా. కరెక్ట్. ఆయన 2 సార్లు హిందూపురం శాసనసభ్యులుగా ఉన్నారు, అక్కడ ప్రధాన రాజకీయ పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్, అత్యున్నత నిర్ణాయక మండలి, ఏది తెలుగుదేశానికి ఆయన సభ్యుడు. సభ్యుడు కాబట్టి మనం నందమూరి బాలకృష్ణ గురించి చర్చించవచ్చు, కానీ అబ్బాయి ఇది అనవసరం. ఏది ఆయన ఇంకా రాజకీయంలోకి ఫుల్ టైం రాలేదు. ఆయన సెలబ్రిటీ, తను సినిమాలకే పరిమితం అయిపోయి వ్యాపారం చూసుకుంటున్నారు. ఎలా జూనియర్ ఎన్టీఆర్ బాబాయిలో సగమే కదా అబ్బాయి, ఇంకా బాబాయి స్థాయి రాలేదు కదా. అంటే ఏంటంటే నేను ఎలా చెప్తున్నా అంటే, ఈయన 100 సినిమాలు పైన చేశారు. ఎవరు రాజకీయ పరంగా చూసుకున్నా, సినిమాల పరంగా చూసుకున్నా సగమే. ఈయన ఇంకా 30 సినిమాలకు చేరినట్టు లేదు. ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద బాలకృష్ణ గారు అనేది అర్థం కావట్లేదు. సెలబ్రిటీస్ ఒకటి, అది బాగా ఆసక్తికరమైన అంశం. కొంతమందికి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది పెద్దవాళ్ళ ఇళ్లలో ఏం జరిగినా అది పెద్ద వారైతే నడుస్తున్న మాట నిజమేనా బాబాయికి అబ్బాయికి? అది వాళ్లే చెప్పాలా, ఎందుకంటే బాబాయ్ చెప్పాలి లేదా అబ్బాయి చెప్పాలి? నిజంగా చెప్పాలంటే వారు ఎలా ఉంటుంది. ఇప్పుడు 2009లో కుట్ర, ఆయన ఏదో కారులో పోతూ ఆయన పిలిగింతరం వేశాడు, స్పీడ్ డ్రైవ్ ఏదో జరుగుతుంది, దాని వెనక చంద్రబాబు కుట్ర ఉందంటే 2009లో జరిగింది, పెళ్లి చేసింది చంద్రబాబు. అది ఎప్పుడు జరిగింది, 2011లోనా? ప్రతిదీ రాజకీయానికి ముడివేయడం అనేది సర్వసాధారణమే. కరెక్టే. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసింది వీళ్ళే కదా, అక్షంత లేసింది చంద్రబాబు చుట్టూ, ఆమె ఎవరు, మేనకోడలు కూతురు. అలా అని విభేదాలు ఇవ్వా, దూరం జరగట్లేదు అని మనకు తెలియదు. అది లోతు కుటుంబాలకు సంబంధించినట్టు అంశం. ప్రతి కుటుంబంలోనూ కలతలు ఉంటాయి, దూరాలు ఉంటాయి, ఎడాలు ఉంటాయి, ఏకం అవుతారు మళ్ళా. సరే, మీరు జూనియర్ ఎన్టీఆర్ విషయం, బాలకృష్ణ విషయం ఇలా మాట్లాడుతున్నారు, మరి షర్మిలాను చూపిస్తున్నారు. డెఫినెట్లీ బాబాయ్ అబ్బాయిది మనకు తెలియదు, వాళ్ళే చెప్పాలి అన్నారు. బట్ ఇది వైఎస్ షర్మిలా గారిది, జగన్ గారి విషయమే కదా. మనము ప్రతి మీడియాలో ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాము అండ్ చర్చనీయాంశంగా మారిపోయింది. ఆస్తి తగాదాల దగ్గర నుంచి రాజకీయ పోరు వరకు స్టార్ట్ అయిపోయింది అసలు మొత్తం. మొన్న చూసినటువంటి ఎంగేజ్మెంట్ వీడియోలో, విజువల్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమో చక్కగా నవ్వుతూ పలకరించారు, అన్నని అంటి ముట్టనట్టుగా ఉన్నారు. ఆ వీడియోస్ మీద కూడా చాలా చర్చనీయాంశం ఏమి, అసలు ఏం జరుగుతుంది, పిలవడం ఎందుకు? ఈ ప్రశ్న అడుగుతావని తెలిసే నేను ఈ ప్రశ్నతోనే బిజీ చేశాను అన్నమాట. కాకపోతే ఇష్యూ ఏంటంటే, మనం దీన్ని ఎందుకు డైల్యూట్ చేసి పక్కన పెట్టి దాన్ని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారంటే, వాళ్ళిద్దరు పబ్లిక్ ఫిగర్స్, ఎవరు రాజకీయ పరంగా పబ్లిక్ ఫిగర్స్, ఇద్దరు రెండు ప్రధాన పార్టీలకు అధ్యక్షులు. కరెక్ట్. నువ్వు శ్రీశ్రీను ఎవరో అంటారు, నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం, నిన్నే నాకు సంబంధం లేదు. పబ్లిక్ లైఫ్ లోకి వస్తే నీ చొక్కా పట్టుకుంటా అంటాడు, నిలదీస్తానంటాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
గౌరవ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రేపు బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇవాళ ఏమో ఇడుపులపై వెళ్ళి అక్కడ ఘాట్ వాళ్ళ నాన్నకి నివాళులు అర్పించి రేపు సంతకం పెడుతున్నట్టున్నారు. రెండు రాజకీయ పార్టీల అధ్యక్షులుగా అన్నా చెల్లెళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళ మధ్య కలతలు, వాళ్ళ మధ్య విభేదాలు, ఆస్తుల పంపిణీలు, రాజకీయ విభేదాలు వీటన్నిటిపైన ప్రజలు చర్చిస్తారు, నిగ్గదీస్తారు. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, అన్న వైపు ఉంటారా చెల్లి వైపు ఉంటారా. సో ఇప్పుడు తను ఎలాగో పార్టీ బాధ్యతలు చేపడుతుంది కాబట్టి ఫస్ట్ అంటే తన కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది చాలా ప్రశ్నార్థకంగా, అనుమానాస్పద పదంగా కూడా ఉంది. అసలు ఏం చెప్తుంది? ఒకప్పుడు అన్న వదిలిన బాణం అని చెప్పింది, ఇప్పుడు అన్నకి అగెయిన్స్ట్గా వెళ్తోంది, మరి ఏం మాట్లాడబోతుంది? నోరు విప్పితే ఎలా ఉండబోతోంది? అసలు ఏం జరగబోతోంది అనేది ఒకంతకు ప్రజల్లో కొంత ఆసక్తికరంగా ఉన్నా జగన్ గారికి మాత్రం కొంచెం భయం అనేది నెలకొందని అందరికీ తెలిసిన విషయమే. సో ఎలా ఉండబోతుంది అసలు? వాట్ ఈజ్ వైఎస్ షర్మిల గారి మూవ్ ఏంటి అంటే ఏమంటారు? నువ్వే అన్నావు కదా బాణమా, బాణాన్ని చెప్పింది నేను చెప్పాను. బాణానికి మనసు ఉండదు, బాణానికి ఆత్మలు ఉండవు. బాణం అనేది ఆయుధం, అది అదే దాని పని ఏంటి, గుచ్చుకోవటమే. ఎదురుగా ఎవరుంటే వాళ్ళకి గుచ్చుకుంటుంది అనమాట. వాడు మారాడు. ఇప్పుడు ఏంటంటే ఈ బాణానికి ప్రయోగకర్త మారారు. ఇంతకుముందు ఈ బాణాన్ని ప్రయోగించిందేమో జగన్, అదే కదా చెప్పింది జగన్ వదిలిన బాణం. బాణం ఎవరి చేతుల్లో ఉంది? ఢిల్లీ చేతుల్లో ఉంది. ఎవరు? రాహుల్ ప్రయోగిస్తున్నాడు ఆ బాణం. మరి అన్న మీదకి ఎక్కువ పెడితే అన్న గుచ్చుకోవటమే. ఎక్కువ పెడుతున్నా లేదా అనేదే నా ప్రశ్న. బాణంకి తెలియదు ఎదుటిన్నది అన్న తమ్ముడు అనేది, దాని పని గుచ్చుకోవటమే. ఎలా అండి ఎలా తెలియకుండా ఉంటుంది? బాణం అంటే వైఎస్ షర్మిలా గారు కదా, మనసు లేదు కదా వైఎస్ షర్మిలా గారు. మనం పోల్చుతున్నాం అంతే, ఒక ఆయుధంతో పోల్చుతున్నాం, కానీ అక్కడ ఉండేది మనిషే కదా. ఇప్పుడు మనసు లేదని ఎలా అంటారు? షర్మిల కూడా ఏమంటుంది, తన తండ్రి జీవితాశయం నిలబెడతానంటుంది. రాహుల్ని ప్రధాని చేయటమే మా నాన్న జీవితాశయం, చనిపోయేదాకా చివరి శ్వాస దాకా ఆ జెండా నీడన మా నాన్న ఉన్నాడు, మా కుటుంబం ఉంది. గతంలో నేను కొంత అపోహలకు గురయ్యాను, నేను విమర్శించాను ఆ కుటుంబాన్ని. ఏది మా నాన్న హత్య విషయంలో కొన్ని విషయాల పైన మాకు అనుమానాల గురించి కావచ్చు, మా నాన్న పేరు ఆ చార్జ్షీట్లో పెట్టడం పైన కావచ్చు, దానికి కూడా వాళ్ళు నాకు వివరణ ఇచ్చారు. మీ నాన్న పేరే చార్జ్షీట్లో పెట్టడం కాదు, రాజశేఖర రెడ్డి పేరుతో పాటు రాజీవ్ గాంధీ పేరు కూడా చార్జ్షీట్లో పెట్టారనో ఏదో వివరణ ఇవ్వడంతో నేను సంతృప్తి చెందాను. ఇప్పుడు షర్మిలది ఒక ట్రాజడీ అమ్మా. ఏంటి? డెఫినెట్లీ తను తన ఒక రాజకీయ ప్రస్థానం తన కావాలని కోరుకుంది. ఆమెకు కూడా తన తండ్రి రాజకీయ వారసత్వ సంపదలో భాగం కావాలి. అంటే సొంత అన్ననే వెన్నుపోటుకి గురై, వెన్నుపోటుకి గురైంది యాక్చువల్గా చెప్పాలంటే. అనుకోవచ్చా అలాగా? అంటే అన్న న్యాయం చేయలేదు. అదే అన్న న్యాయం చేస్తాడు అనుకుంది కాబట్టి ఆనాడు ప్రచారంకి వెళ్ళింది, 3000 కిలోమీటర్లు నడిచింది, అన్న వదిలిన బాణం అని చెప్పింది. ఒక 50% కాకపోయినా 60% కూడా తను జగన్ గెలుపుకి తను ఒక కారణం అయ్యింది. అలాంటిది ఒక ఎంపీ సీట్ అడిగిన ఒక ఏమంటారు రాజకీయం, రాజకీయాల్లో ఒక పొజిషన్ అడిగినప్పుడు ఇవ్వకపోవడం అనేది నిజంగానే అది అన్యాయం అంటారు, వెన్నుపోటు అంటారు, ఇంకా చాలా పదాలు వాడచ్చు. అంటే అన్న అడిగి తెలుసుకోవాలి, చెల్లి మనసులో ఏది ఉందో నీవు తెలుసుకోవాలి, లేదు చెల్లితో జరిగినటువంటి చర్చల్లో నీకేం కావాలమ్మా అని అడగాలి. ఉద్దేశపూర్వకంగా ఆమెను అలా వాడుకుని వదిలేయకూడదు. యూజ్ అండ్ త్రో కాదు కదా. ఇప్పుడేది నీకు జైల్లో ఉన్నప్పుడు 15 సీట్లు నిన్ను గెలిపించిన కష్టం ఆమెదే, నువ్వు జైల్లో ఉన్నావు. మరి ఎక్కడో సెకండ్ పవర్ పాయింట్ తన అవుతుంది అన్నది తనకి ఇష్టం లేక తనని కొంచెం దూరం పెట్టడం వాస్తవమేనా? అలా ఎలా ఇప్పుడు సెకండ్ పవర్ పాయింట్ బాలకృష్ణ అవుతాడు అని చెప్పి చంద్రబాబు హిందూపూర్ అసెంబ్లీ డిపెండ్స్ వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది కదా సార్. బాలకృష్ణ గారు ఎన్నో విషయాల్లో కొంచెం రాజకీయ పరంగా చూసుకుంటే వెన్ కంపారిటివ్లీ చంద్రబాబు గారంత హోదాలో అయితే ఉండరు, బట్ ఇక్కడ అలా కాదు కదా. వైఎస్ షర్మిల గారు ధీటుగా ధాటుగా వాడి వేడిగా పోటీ చేస్తారు జగన్ గారితో వెన్ కంపారిటివ్లీ. అంటే అసూయ ఇది, అభద్రత అనేది వచ్చిందంటేనే నీ పతనం ప్రారంభమైనట్టు లెక్క. ఇప్పుడు వీళ్ళ నాన్నకి లేని అభద్రత ఇతనికెందుకు? ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా మరి తమ్ముడు నాకు పోటీ అవుతాడు మరో పవర్ సెంటర్ అని వివేకానంద రెడ్డిని ఎదగనీయకుండా చేశాడా? లేదు. ఏ విధంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక జంటగా అన్నదమ్ములు సాగారు, ఒకళ్ళు అసెంబ్లీకి వెళ్తే
ఒకళ్ళు లోక్సభకి, ఒకళ్ళు లోక్సభకి వెళ్తే మరొకరు అసెంబ్లీకి. అన్నదమ్ములు వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రయాణం 30 ఏళ్ళు సాగిందే, అంత చక్కటి ప్రయాణం ఈ అన్నా చెల్లి ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ అన్నం దాటేసుకొని ముందుకెళ్ళిపోతుందో అన్న ఒక ఆలోచన ప్రజల్లో కూడా ఉంది, అండ్ జగన్ గారిలో కూడా ఉంది. నిజమే అది. ఇప్పుడు ప్రసంగిస్తే చాలా వరకు షర్మిలా గారు మాట్లాడిందే చాలా మందికి నచ్చింది కంపారిటివ్లీ. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళ ఇద్దరులో ఎవరు? నేను అది యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు రెండు కూడా రెండు కళ్ళు. ఎవరికి? రాజశేఖర రెడ్డి కుటుంబానికి కావచ్చు, రాజశేఖర రెడ్డి అభిమానులకు కావచ్చు, వైఎస్ ప్రేమించే సమాజానికి. జగన్ ఎంతో, షర్మిల కూడా అంతే. రెండు కళ్ళుగా చూసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్ ని మింగేస్తుంది షర్మిల అనే భయం నీకు వచ్చిందంటే ఆ భయం నిన్ను మింగేసింది. ఇప్పుడు ఆ పతనానికి కారణం జగన్మోహన్ రెడ్డిని తన భయమే మింగేసినట్టుగా మనం చూడాలి. షర్మిలకు లేని భయం నీకెందుకు? రాజశేఖర రెడ్డి భయపడతాడా? రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే జగన్ భయపడాలా? భయం లేనిది షర్మిల కాబట్టి ఇవాళ ప్రజల్లోకి బలంగా వెళ్తారు. వీళ్ళిద్దరి గొడవ ఒకందుకు ప్లస్ పాయింట్ అయిందా టీడీపీకి, జనసేనకి? అవుతుంది కదా. సైమల్టేనియస్ గా నీకేమవుతుంది, ఆ కుటుంబం మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ ఒక్క ఓటు వ్యయం అటు ఇటు చీల్చుకుంటున్నారు. వాళ్ళ ఓట్లు వీళ్ళు లాక్కుంటున్నారు, వీళ్ళ ఓట్లు వాళ్ళు లాక్కుంటున్నారు. ఓట్ బ్యాంక్ అనేది తగ్గిపోతుంది. షర్మిల దేన్ని ఫోకస్ చేస్తోంది? క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ని ఫోకస్ చేస్తోంది. వీకర్ సెక్షన్ టార్గెట్ గా వెళుతున్నప్పుడు ఆమె మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడింది, చర్చిలపై ధ్వంసాల గురించి మాట్లాడింది, బీజేపీ పైన తిరగబడింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే షర్మిల కాంగ్రెస్ వైపు వెళ్తోంది, రాహుల్ని ప్రధాని చేస్తానంటోంది. జగన్ ఎవరిని ప్రధాని చేయాలనుకుంటున్నాడు? ఈయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. జగన్ మోడీని ప్రధాని చేయాలనుకుంటున్నాడు. అంటే అన్న బీజేపీ వైపు, చెల్లి కాంగ్రెస్ వైపు మధ్య నడుస్తోంది వార్. బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు వైఎస్ కుటుంబాన్ని చింకి చాట చేస్తున్నాయన్నమాట. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు జాతీయ పార్టీలతో గేమ్ ఆడుతున్నారు. డైలాగ్ మీరు మీరు కొట్టుకుని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ టీడీపీ అండ్ జనసేన పార్టీ ప్లస్ పాయింట్స్ అయిపోయాయి అనుకుంటారు, అంతేనా? తెలుగుదేశం జనసేనకి తాత్కాలిక లబ్ధి చేకూర్చొచ్చు. రేపటి ఎన్నికల్లో ఏది తెలుగుదేశం జనసేన గెలుస్తాయి, ఇంకా పర్మనెంట్ గెలుపన్నట్టే చెల్లిక వల్ల. కానీ టార్గెట్ 2029 గనక చూసినట్లయితే షర్మిల గనక కాంగ్రెస్ ని బతికిచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గనక పునరుత్తేజం చెందితే అది తెలుగుదేశం జనసేన తాత్కాలిక దీంట్లో చాలా ప్రమాదం. సో అదైతే డెఫినెట్లీ జరుగుతుంది. ఏదైనా జాతీయ పార్టీలు లాంగ్ రన్ లో ఆలోచిస్తారు, బీజేపీ అలానే ఆలోచిస్తుంది, అంటే 100 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ కూడా అలానే ఆలోచిస్తుంది. కాబట్టి 2029 ఎలక్షన్స్ వాళ్ళ టార్గెట్ ఇది కాదు, ఇది జస్ట్ ఏంటంటే ఒక స్టార్ట్అప్ అన్నమాట, అలా అనుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలేమో రేపటి ఎన్నికే వాళ్ళ భవితవ్యం, అవును. జాతీయ పార్టీలేమో రాబోయే ఎన్నికలన్నిటికీ కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్న దీంట్లో కాంగ్రెస్ టార్గెట్ ఎంత మేరకు షర్మిల రీచ్ అవుతుంది, రేపటి టార్గెట్ 10% ఓటు 15% ఓటు అనుకుంటే ఇప్పటి 3% ఓటు నుంచి ఆమె ఆ గమ్యాన్ని చేరుకోగలదా? రేపు ఆల్రెడీ ఒక ఇద్దరు ఏమో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఎవరు? రామకృష్ణ, మంగళగిరి ఎమ్మెల్యే, కాపు రామచంద్రారెడ్డి కూడా వెళ్ళిపోయారు. ఈయన సీట్లు చించేసిన వాళ్ళంతా ఇప్పుడు షర్మిల వైపు వెళ్తారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళేగా వైఎస్ఆర్ సిపిలోనే, సో అటు తరలిస్తే వైఎస్ఆర్ సిపి పార్టీ ఉనికినే కోల్పోతుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి అది నిజమేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకసారి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ పార్టీ బతకదు. ఎందుకని? అధికారంతోనే ఇవాళ ఆ పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా వాయిదాలు వేసుకుని 381 వాయిదాలకు హాజరు కాకుండా ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జరిగిన జాప్యం అధికారం తెచ్చినటువంటి లబ్ధి. అది పోయిందనుకో, అధికార గొడుగే గనక తొలగిపోతే ఏమవుతుంది నీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ముక్క చెక్కలైపోతుంది. ఇప్పుడు ఇండియన్ స్ట్రాటజీ సర్వేస్ కొన్ని సర్వేస్ వెల్లడించిన దాని ప్రకారము బ్రాడర్ ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బట్ గ్రౌండ్ రిపోర్ట్లో కానీ ప్రజల్లోకి కానీ వెళ్తే ఇప్పటికీ ఎలా చేసైనా జగన్ గారే గెలుస్తారు అన్న వాదన కూడా వినిపిస్తుంది. సో మీరేమంటారు, అసలు ఆంధ్ర ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? బార్డర్ లైన్లోనే, నాకు తెలిసి బార్డర్ లైన్లోనే ఉండబోతోంది పోటీ అయితే మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఉండదు, ఉండదు, క్లీన్ స్వీప్ అంటారా? అది జగన్మోహన్ రెడ్డికైనా సరే లేదు,
తెలుగుదేశం జనసేన ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీకి కారణం ఏంటంటే ఇక్కడేమి డోలాయమానం లేదు, ఓటర్లో అనుమానం ఏమీ లేదు, ఇటు వేద్దామా అటు వేద్దామా అనేటటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకని ఇప్పుడు జగన్ నాకు మేలు చేశాడు అనుకున్నప్పుడు మేళ్లు చేసి పొందిన వాళ్ళు ఎక్కువ మంది అయినట్లయితే ల్యాండ్ స్లైడ్ విక్టరీ జగన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ జగన్ బాధితులు ఎక్కువగా ఉన్నప్పుడు జగన్ చేసిన మేళ్ల పట్ల సంతృప్తి లేనప్పుడు మొత్తం అంతా కూడా ఎటు ఒగ్గుతారు, తెలుగుదేశం జనసేన అలయన్స్కి వెళ్తారు. ఇప్పుడు జగన్ చేసిన మరొక తప్పేంటి, అభ్యర్థులను మార్చేయటం, సిట్టింగులను మార్చేయటం ద్వారా కన్ఫ్యూజన్ ఆయన గురై తన పార్టీని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి క్యాడర్ని మొత్తం గందరగోళంలో చేయటం వల్ల సీట్లు కోల్పోయిన వాళ్ళంతా కూడా ఏం చేస్తారు, తెలుగుదేశం జనసేన కన్నా ముందు మన పార్టీయే శత్రువు అనుకుంటారు. కరెక్ట్. ఈ సీట్ వచ్చిన ఆయన కనుక ఓడిస్తే ఈ నియోజకవర్గాన్ని నేను శాశ్వతంగా వదిలేయాలి కాబట్టి ముందు ఈడు ఓడిపోవాలా, వాడు గెలిచినా గెలిచినా తర్వాత చూసుకుందామని తన నియోజకవర్గంలో తనకు సీట్ ఇవ్వని పార్టీని ఓడించటమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంటానికి వైఎస్ఆర్సిపి పార్టీలో మొత్తం అంతా గందరగోళ వాతావరణం అయితే ఏర్పడింది. క్లీన్ స్వీప్ అటువైపు వెళ్తుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఎందుకంటే అది ఎవరికి జరిగినా అంతే. ఈ సర్వేలు అనేది అవి నమ్మను, సర్వేలు కూడా ఈ జాతకాల్లాగా మారిపోయారు, ఇలా అటో ఇటో కాదు కదా. ట్రెండ్ ఎట్లా ఉందో అదే అని చెప్తారు జాతకాలు చెప్పేవాళ్ళు కూడా. నువ్వు వెళ్ళి నా దగ్గరకు వచ్చి మీరు ఎవరికి ఓటేస్తారు సార్ అంటే నేను చెప్తానా, చెప్పకపోగా నాలో ఉన్న సాడిస్ట్ ఇంక యాంటీగా చెప్తాడు, ఏంటి నేను వేసే పార్టీకి కాకుండా రెండో పార్టీ పేరు చెప్తాడు. సైకాలజీ కరెక్ట్. ఎవరు కూడా మిషన్ మీద నొక్కేదాకా తాను ఎవరికి ఓటేస్తాడు అనేది చెప్పడు, చెప్పాలనుకోడు, బయట కూడా తెలియజేయడు. నిజం చెప్తాడు కానీ నిజం చెప్పడు, నిజం చెప్తున్నాడో లేదో తెలియదు. ఊహించుకోవచ్చు ఏది ఇప్పుడు ప్రజెంట్ గా ఏం జరుగుతోంది, సమాజం కులాల వారీగా చీలిపోయినప్పుడు నా కులాన్ని చూసి నేను ఎవరికి ఓటేస్తానో కూడా నువ్వు చెప్పేస్తావు. అట్లాగే నా యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టో నేను పనిచేసిన సంస్థలను బట్టో మీరు చెప్పేసుకుంటూ వెళ్తారు. ఊహలే తప్ప వాస్తవాలు సర్వేలను ప్రతిబింబించు, గ్రౌండ్ రియాలిటీ అయితే ఉండదు అంటారు. బట్ నిజంగానే ఈ ఫ్యామిలీ వార్స్ కావచ్చు, అరెస్ట్ కావచ్చు, సంక్షేమ పథకాలు, బోల్డ్ అన్ని అంశాలు కొంతమేరకు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డుకాలమే అని చెప్పొచ్చు. ఈ ఎలక్షన్స్ లో సంక్షేమ పథకాలే కనుక ఓట్లు తీసుకొచ్చినట్లయితే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోడు, గతంలో చంద్రబాబు ఓడిపోడు. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ఓడిపోయాడు, సంక్షేమం చేసిన ఆయన ఏమైనా గెలిపించారు, ఆయన కూడా ఓటమి పాలు చేశారు. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా జరగాలి, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించాలా. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు, యువత ఇక్కడ ఓడిచ్చారు, ఇక్కడ మెయిన్ బేస్ నిరుద్యోగుల నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం, క్వశ్చన్ పేపర్ల లీకేజీ, మెగా డిఎస్సి ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోకపోవటం, యువత తిరగబడింది. సేమ్ అదే సిట్యుయేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా, అక్కడ రిక్రూట్మెంట్స్ లేవు, 230,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో అలా ఉండిపోయాయి, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, మెగా డిఎస్సి ఇవ్వలేదు, ఎంప్లాయీస్ అంతా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో అన్ని వర్గాలకు ఆయన దూరం అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ మళ్ళీ గెలిచాడు అనుకో, మళ్ళా భవిష్యత్తులో భారతదేశంలో ఎవ్వరూ అభివృద్ధి అనేది చేయరు. జగనే మనకు రోల్ మోడల్గా తీసుకుని ఆయన ఇచ్చినటువంటి ఎజెండా తీసుకుని పంచిపెట్టడమే పని అన్నమాట. ప్రతి రాష్ట్రంలో ఒక జగన్ తయారవుతారు, అభివృద్ధి వద్దు, రోడ్లు వేయొద్దు, ఫ్లైఓవర్లు కట్టద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు, ఉన్న బడ్జెట్ అంతా పంచేయండి రా నాయన, బటన్ నొక్కండి ముఖ్యమంత్రి గండి, అలా అవుతుంది అంటారా? సో చూద్దాం నిజంగానే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అండ్ ఏ పార్టీ బలాన్ని చేకూర్చుకొని ఎలక్షన్స్లో గెలుస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.